నమస్తే నమస్తే అన్న ఏం పేరు నీ లింగం లింగం ఏం చేస్తుంటారనా ఆటో నడుపుతానా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుపుతారు ఆటో షాద్నగర్ గంగాధారిపల్లి గంగాధరపల్లి ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఈ నుంచి షాద్నగర్ పన్నెండు కిలోమీటర్లు కిరాయి అంతా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు కిరాయి రోజు ఎన్ని ట్రిప్లు తిరుగుతున్నావు నుంచి ఒక ట్రిప్ అయితే ఒకటే అవుతుంది మరి నీకు ఎట్లా కుటుంబ పోషణి ఎట్లా ఒక ట్రిప్ నీకు ఎట్లా ఉంది ఇక డీజిల్ రేట్లు పెరిగినాయి డీజిల్ రేట్ డీజిల్ పోసుకోవాలి రోజు రెండు వందలు మూడు వందలు ఇంటికి వస్తాయనా అంతకు ఏం రావు ఇంట్లో ఖర్చులు వందలు మూడు వందలు తీసుకొస్తే ఇప్పుడు నువ్వు బయట కూరగాయల ధరలు ఎట్లున్నాయి కొనాలంటే ఇంట్లో కిరాణా సామాన్లు తెచ్చుకోవాలంటే ధరలు ఎట్లున్నాయి ఎట్లా కుటుంబాన్ని పోషించడానికి మరి నీకు ఇబ్బందులు అవుతా అంత ఇబ్బంది ఉంది అన్న అన్నిటికీ రేట్లు పెరిగినాయి కాబట్టి అన్నిటికీ ఇబ్బంది ఉంది ఏ దానికి కొన కొననికే పోయినా కానీ అన్నిటికీ రేట్లు పెరిగినాయి ఇప్పుడు ఏది ఐదు వందలు కొనబోతే ఒక మూడు కిలోల కూరగాయలు తిన వస్తలేవు తిననికే బియ్యం కొనాలి అన్ని కొనాలి అన్న ఇక ఏంటి నడిపే అంటే మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తారా ఏమన్నా వస్తాయా ఏం చేయారా మాయ ఇంకా ఉల్టా తినేట్టు ఇలా సీఎం జగన్ చేస్తున్నాడు ఆటో నడిపి పదివేలు నెలక సాయం చేస్తున్నాడు కదా దీనికి ఒక రూపాయి కి అన్న మాది కేసీఆర్ ఉన్న కానీ కేసీఆర్ ఒక రూపాయికి కి మీకు టాక్సీలు వసూలు చేస్తారా లేవా టాక్సీలు ఏం లేవు అన్న ఈ ఇన్సూరెన్స్ అవి పెట్టుకోవాల్సి వస్తుంది ఎట్లా ఉంది ప్రభుత్వం వచ్చినంక ఏమేమి హమీలు ఇచ్చిండు ఎంతవరకు అమలు చేస్తున్నాడు ఇప్పుడు ఏ హామీలు ఇవ్వలేడు ఏం చేయలేడు అన్న ఇంతవరకు మొత్తం అన్ని లాస్ చేస్తుండు కానీ నా మనకు లాభం వచ్చి ఉంద మీకు ఏం లేదు పొలం ఏం లేదు మరి భూమి లేని పేదలకు ఎకరాల భూమి ఇస్తాడు గతంలో ఏమైనా ఇచ్చిండా మూడు ఎకరాల భూమి కాదు మూడు మూడు జానల జాగిన వేయలేడు మీరు నేను చదువుకున్నాను ఐదు వరకు చదువుకున్నారు ఇప్పుడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా ఇస్తన్నారు కదా మీరు ఎందుకు మరి ఇల్లు బెడ్రూమ్ రాలేదు డబుల్ బెడ్రూమ్ లు ఇష్టవి మస్తు చెప్పిండు మస్తు అయిపోయినాయి ఇంతవరకు ఒకరికి ఒక జాగా జాగిన ఎవరికి ఇంతవరకు చూపియాలి అన్ని మా సొంతం పైసలు కష్టపడే కట్టుకుంటున్నాం అన్ని అన్నిటికీ ఏం సాయం కాదు ఏది ఇంత బిల్లులు పెట్టుకున్నా ఏమి పెట్టుకున్నా కానీ ఇంతవరకు ఏం రాలేవు ఇప్పుడు మూడు లక్షలు గృహలక్ష్మి స్కీమ్ అనేది బీచ్మెంట్ క్రితం లక్ష స్లాబ్ వరకు లక్ష తర్వాత అయిపోయినాక లక్ష అంటున్నాడు మరి ఇవన్నీ ఏమైనా అప్లికేషన్లు మిగులు తీసుకుని ఏమైనా ప్రాసెస్ చేస్తారా ఎవరికి అని ఇచ్చిరా మూడు అన్న మూడు లక్షలు ఆయన ఇస్తా అంటుండే కానీ మూడు లక్షలు బీచ్మెంట్కు ఇల్లు మొత్తం కట్టినంత వరకు మూడు లక్షలు ఇల్లు అయిపోతానా మెయిన్కెళ్ళి ఇంకా అప్పులు కావాల్సి వచ్చింది తప్ప ఆయన పెట్టింది ఇది మొత్తం వేస్ట్ కాదు ఇది అంతా ఆ ఒక రూపాయి దాంట్లో లాభం లేదు మనం కట్టుకున్న దాంట్లో మూడు మూడు లక్షలకు ఒక రూమ్ ఒక రూమ్ గినా పడదు ఒక రేకుల రూమ్ వేసుకున్నా కానీ రేకుల రూమ్ గినా పడదు ఇంకా స్లాబ్ వరకు పోయింది ఆయన కానీ ఒక ప్లే ఒక ప్లేయర్ కావాలి లక్ష రూపాయలు ఆయన ఇచ్చేం లాభం మొత్తం మా చేతికుంటే మేము పెట్టుకోవాలి లాస్ట్ కోసం మేము అప్పుల పాలైతాం మనైతే విని ఇంకా అప్పు పెడతాడు ఆయన గత నాలుగున్నర సంవత్సరాలు రెండోసారి గెలిచి ఇట్లా నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది కదా మరి సంక్షేమ పథకాలు అనేటివి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇస్తున్నాడా ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని ఇప్పుడే అన్నీ చెప్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కొత్త నాటకం ఆడుతున్నాడు ఆయన కానీ అంతకు మించి ఏం లేదు ఈ మొత్తం డ్రా మారుతున్నాడు ఇప్పుడు మళ్ళీ గెలవాలని ఆ ఏవి అమలు చేయడు ఏం చేయడు ఆయన ఇప్పుడు కులాలకని చెప్తుండు ఎస్సీలకు పది లక్షలు దళిత బంద్ బీసీలకు బీసీలలో ఆరు కులాలు అంటే సాకుల కుమ్మరులకు మంగళలో ఒడ్లకి అన్నట్టు ఒక ఆరు కులాలకు కలిపి లక్ష రూపాయలు ఇస్తామని వాళ్ళు చెప్పిండు మరి మీ గ్రామంలో ఎవరికన్నా ఏసీలకు దళిత బంధు బీసీల ఆరు కులాలకు బీసీ బంధు లక్ష రూపాయలు వచ్చినాయి రాలేవా అన్న ఎవరికి రాలి అంటే ఇవి ఓన్లీ చెప్తున్నాడు కానీ ఏమి ఇస్తలేడా మరి ఏమి ఇస్తలేడా ఆయన అన్ని మాటలే ఉంటాయి కానీ చేతలేవి లేవు ఇవన్నీ వేస్ట్ ఆయన అన్ని చెప్తున్నాడు ఇప్పుడు గెలిచే మేము గెలవాలనే ఈ ఓట్ల సీజన్ ఉందని ఇవన్నీ మాటలు చెప్తున్నాడు కానీ ఏమైతే ఇంతవరకు జరగలేదు వేస్ట్ ఈ చదువుకున్న విద్యార్థుల విషయానికి వస్తే ఏమన్నా వాళ్ళకి జాబ్లు ఇస్తున్నాడు వాళ్ళకి ఒక్కరికి జాబ్ రాలేదు ఇంతవరకు మా ఊళ్ళో అయితే ఒక్కరికి ఒక ఒక ఇంతవరకు డిగ్రీలు ఇంటర్ అన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎవరికి ఇంతవరకు రాలే పైసలు గిన్నా పోసుకుంటారు కానీ ఏది ఇంతవరకు ఓకే కాలేదు ఏది అమలు చేయలేడు ఏ ఉద్యోగాలు ఏడో బాగుందా ఇక్కడ రోడ్ ఖరాబ్ అయింది ఇక్కడ రోడ్డు ఖరాబ్ అయింది ఏ సాని పోయినసారి ఎలక్షన్లప్పుడు చెప్పిర్రు ఇదే లక్ష్మీ రెడ్డి చెప్పిండు లక్ష్మీరెడ్డి రెడ్డి చెప్పిండు కానీ ఇంతవరకు రోడ్ ఇంత కంకర పోయాలి దాని మీద మన్ను గిన్న పోయాలి అదే గుంతలులో పోతున్నాం వస్తున్నాం మేము బస్సు గిన్న గుంతలో పోతే వస్తుంది కానీ ఇంతవరకు ఆ రోడ్డుకు ఒక కంకర కానీ ఇట్లా మొత్తం సాపు కానీ ఏమి ఇంతవరకు ఏది అమలు చేయలేడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్పిండు నేను ఇప్పుడు అప్లికేషన్ పెట్టిర్రు ఈ ఓకే రోడ్ శాంక్షన్ అయింది ఏ సార్ ఈ అని అని కానీ అడిగినా కాదు ఈసారి ఏ అడిగినా మాటలు చెప్పి కాలం గడుపుతున్నారు మాటలు చెప్పి కాలం గడిపేది ఉంది దొంగ సోత్ అంటే మస్తు తినేటోళ్ళు ఉన్నారు అంతే దాంట్లో ప్రజలకు అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తారు తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చేయరా వేస్ట్ ప్రజల గురించి చేసేది ఏం లేదు వాళ్ళ సొంత పనుల గురించే చేసుకుంటారు తప్ప ప్రజల గురించి చేయదు కానీ వాళ్ళు ముంగలికి వచ్చి చేసేది ఏం లేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే మీకు అప్పుడు బాగుండే అన్న అన్నిటికీ మంచిగా ఉన్నాడు అంటే పథకాలు కానీ ఎట్లుండే అప్పుడు అప్పుడు వచ్చినాయి ఇంట్లో వచ్చినాయి అన్ని వచ్చినాయి అప్పుడు ఇప్పుడు ఏవి ఇస్తలేవు తక్కువ అప్పుడు ఖర్చులు తక్కువ ఉండే అన్నిటికీ రేట్లు గినా తక్కువనే ఉండే ఇప్పుడు అన్నిటికీ రేట్లు పెంచేసిండు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అన్నిటికీ ప్రతి ఒక్క దాన్ని పెంచుకుంటానే కానీ తగ్గేది ఏం లేదు ఆడ అప్పుడు సి సిలిండర్ అవిగినా తక్కువనే ఉండే ఇప్పుడు ఎన్ని పదమూడు వందలు ఇప్పుడు రేటు పెరిగింది ఏం కొంటాం చెప్పి ఇప్పుడు అన్నిటికన్నీ లాజ్ చేసుకుంటూనే పోతుండే కానీ ఏ దానికి ఇట్లా మనకు తగ్గిద్దాము ప్రజలకు క్షేమం చేద్దాం అనేది ఏం లేదు ఆయనతోని అన్నిటికీ ప్రజలనే పెట్టేదే ఉంది ఆయన అయితే ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలని ఆలోచన చేస్తున్నారా మీ ప్రజలందరూ కంపల్సరీ కాంగ్రెస్ కి వేస్తామన్నా మేము ఈసారి కాంగ్రెస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు మాకు కాంగ్రెస్ అంటే అభిమానం ఎక్కువ కాబట్టి కాంగ్రెస్ కి వేస్తాం మేము అంటే గతంలో మంచి పనులు చేసినందుకు అభిమానం అవును కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఎవరు ఆడుతారు జడ్చల్ నుంచి జడ్చల్ అని ఉంటే లో ఆడుతున్నాడు అవును రెడ్డి ఇట్లా ఉన్నాడు కదా నిమ్మ పాదయాత్ర వేసి మీ గ్రామానికి రాలేదా వచ్చిండు మరి ఇర్రశేఖర్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు అరుద్ధరెడ్డి ఉన్నాడు కదా మరి ఇర్రశేఖర్ అంటే మా గిన్న ఆయన గిన్న ఇట్లా తిరిగిండు చేసిండు ఆయన గిన చేసిండు ఎవరికి టికెట్ అంటే ఇద్దరు ఇట్లా కన్ఫర్మ్ ఇద్దరు ఇట్లా ఎవరికన్నా ఒకరికి వస్తా ఎవరికి వచ్చినా చేస్తారా మీరు ఎవరికి వచ్చినా చేస్తాం అయితే బీఆర్ఎస్ పార్టీకి మంచిదన్న